ఓకే ఫ్రెండ్స్ ఐక్యూ నుండి ఒక ఆసమ్ మొబైల్ ఇండియాలో లాంచ్ కాబోతుంది మొబైల్ పేరు విషయానికి వస్తే ఐకో జెడ్ ఫైవ్ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ అంటే జెడ్ సిరీస్లో ఇంకో మొబైల్ ఇండియాలో అడుగు పెట్టబోతుంది అది కూడా బిలో ట్వంటీ ఫైవ్ కేలో ఈ మొబైల్ విషయానికి వస్తే వచ్చేది ఇండియాకి సెప్టెంబర్ ట్వంటీ సెవెన్కి అఫీషియల్గా అమెజాన్లో లాంచ్ కాబోతుంది అయితే ఈ మొబైల్ విషయానికి వస్తే ఎలాంటి ఫీచర్స్ ఉండబోతున్నాయి డిజైన్ ఏ విధంగా ఉండబోతుంది ర్యాంక్ వేరియంట్ ప్రైస్ ట్యాగ్ అంటే మొత్తానికి డీటెయిల్గా మనం ఇన్ఫర్మేషన్ చూడబోతున్నాము మనకెందుకు ఆలేశం చూడాలి అంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన బెల్లైకన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు మనకెందుకు ఆలేశం లక్ష అద వీడియో ఐకు జెడ్ ఫైవ్ జెడ్ సిరీస్లో రెండు మొబైల్ అది కూడా ఫైవ్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే బిలో ట్వంటీ ఫైవ్ కేలో మొబైల్ మీకు రాబోతుంది ఈ మొబైల్ విషయానికి వస్తే ఇండియాకి ఇంకా టైం ఉంది కానీ ఆల్రెడీ చైనాలో లాంచ్ అయిపోయింది కానీ చాలామంది చెప్పింది ఏమిటంటే ఇది మొత్తం సిరీస్ వస్తుందని చెప్పారు కానీ కేవలం లాంచ్ అయింది సింగిల్ మొబైల్ మాత్రమే జెడ్ ఫైవ్ ప్రో లాంచ్ కాలేదు మేబీ ఆ సిరీస్ లేదేమో మొత్తానికైతే లాంచ్ అయింది కేవలం చైనాలో జెడ్ ఫైవ్ ఫైవ్ జీ మాత్రమే అదేవిధంగా ఇండియా విషయానికి వస్తే అదే కేవలం ఒకటి మాత్రమే మొబైల్ ఇండియాకి రాబోతుంది అంటే మొత్తానికి జెడ్ ఫైవ్ ప్రో ఉండబోదేమో ఏంటో మరి ఇక మన మొబైల్ విషయానికి వస్తే ఐకూ జెడ్ ఫైవ్ ఫైవ్ జి మొబైల్ ముందు చూడాల్సింది ఈ మొబైల్ యొక్క బిల్డ్ క్వాలిటీ అదే విధంగా డిజైన్ డిజైన్ విషయానికి వస్తే అఫ్ కోర్స్ ఈ మొబైల్ మనకు వచ్చేది పాలీ కార్బెన్ బాడీతో అంటే ప్లాస్టిక్ బాడీతో మొబైల్ మీకు వస్తుంది రియర్ సైడ్ లో ఉండేది అఫ్కోర్స్ ఐకూ జెడ్ త్రీలో లో ఉన్న మాదిరి దీంట్లో కూడా మనకు వచ్చేది ట్రిపుల్ కెమెరా సెటప్ ఈ మొబైల్ మనకు స్పెషల్ ఏమిటి అంటే డిస్ప్లే దాని విషయానికి వస్తే ఇన్నెస్ట్ బిజిల్స్తోని తోని పంచోల్ డిస్ప్లే మనకు ఐకూ ఆఫర్ చేస్తున్నారు కానీ జెడ్ త్రీ విషయాల కోసం మనకు వచ్చింది నార్త్ డిస్ప్లే అంటే ఖచ్చితంగా డిస్ప్లే విషయంలో డిజైన్ విషయంలో అప్గ్రేడ్ మొబైల్ అయిపోయింది కానీ వచ్చేది లాస్ట్కి అదే పాలికార్బెట్ బాడీ కానీ ఈ మొబైల్లో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే డ్యూయల్ స్టే స్పీకర్ సపోర్ట్ చేస్తుంది దాంతోపాటు త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం హెడ్ఫోన్ జాక్ ఈ మొబైల్ సపోర్ట్ చేయబోతుంది దాంతోపాటు వచ్చేది హైబ్రిడ్ సిమ్ స్లాట్ గమనించారా మొబైల్ చూస్తే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ బాగుంది ఖచ్చితంగా అప్గ్రేడ్ దాంతో పాటు మొబైల్ చూస్తే మనకు వచ్చేది పూర్తిగా త్రీ కలర్ వేణుతో మొబైల్ రాబోతుంది ఇండియా విషయానికి వస్తే మొత్తానికైతే ఈ విధంగా డిజైన్ మీకు ఉంటుంది ఇక నెక్స్ట్ చూస్తే వీటి యొక్క ఫీచర్స్ దాని విషయానికి వస్తే ఈ మొబైల్లో మనకు వచ్చేది సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లేస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే అవును ఈ మొబైల్లో మనకు వచ్చేది డిస్ప్లే విషయానికి వస్తే పంచోల్ వస్తుంది కానీ వచ్చేది అదే పాత ఆవకాయ పచ్చడి ఐపిఎస్ ఎల్సిడి డిస్ప్లే కానీ ఇక్కడ మన ప్లస్ పాయింట్ ఏమిటంటే పూర్తిగా టూ ఫార్టీ హజ్ టచ్ శామ్సంగ్ రేట్ని మొబైల్ మీకు సపోర్ట్ చేస్తుంది దాంతోపాటు వన్ ట్వంటీ హజ్ రిఫ్రెష్ రేట్ని మొబైల్ సపోర్ట్ చేయబోతుంది ఇంకో ముఖ్యమైన విషయం ఈ డిస్ప్లే విషయానికి వస్తే మనకు వైడ్ వన్ ఎలవన్ సర్టిఫికేట్ని పాస్ అయిపోయింది దాంతోపాటు పూర్తిగా సిక్స్ ఫిఫ్టీ నీడ్స్ పీక్ బ్రైట్నెస్ని మొబైల్ మీకు సపోర్ట్ చేయబోతుంది డిస్ప్లే విషయానికి వస్తే ప్రొటెక్షన్ మీకు ఆఫర్ చేస్తున్నారు ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే వచ్చేది ఐపీఎస్ అయినా కూడా కలర్స్ కాంట్రాస్ట్ పిక్సల్స్ బాగుంటాయి అంటే షార్ప్నెస్ విషయానికి వస్తే బాగుంటుంది ఎగ్జాక్ట్గా ఐకూ జీరో త్రీ డిస్ప్లే లాగా ఆ డిస్ప్లే విషయానికి వస్తే బిలో ట్వంటీ కేలో వచ్చిన ఐపీఎస్ అయినా కూడా మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే ఐకూ నుంచి ఆ మొబైల్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్గా అదే డిస్ప్లే అలానే మనకు ఈ మొబైల్ కూడా లభిస్తుంది కానీ అట్లీస్ట్ ఎమోలెట్ ఇవ్వాల్సింది కదా కానీ మొబైల్ ఆఫర్ చేయడం లేదు మనకు వచ్చేది అదే ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే విత్ వన్ ట్వంటీ హచ్ రిఫ్రెషేట్ విత్ సిక్స్ ఫిఫ్టీ మినిట్స్ పీక్ బ్రైట్నెస్ ఇక నెక్స్ట్ చూస్తే బ్యాటరీ సెటప్ అండ్ ఫాస్ట్ ఛార్జర్ బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్ ఖచ్చితంగా బ్యాటరీ సెటప్ పర్ఫెక్ట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా ఒక మిడిల్లో మనకు ఈ బ్యాటరీ ఆఫర్ చేయబోతున్నారు పూర్తిగా వచ్చేది ఫైవ్ థౌసండ్ మిలియా పేరు బ్యాటరీ సెటప్ అది కూడా ఆఫర్ చేసేది ఐకూ నుంచి పూర్తిగా ఫార్టీ ఫోర్ వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ కానీ ఐకూ జెడ్ త్రీ విషయానికి వస్తే మనకు వచ్చింది ఫిఫ్టీ ఫైవ్ వాట్స్ కానీ ఈ మొబైల్ విషయానికి వస్తే వచ్చింది ఫార్టీ ఫోర్ వార్ట్స్ అంటే క్రాస్ కట్టింగ్ జరిగిందనమాట కానీ మొత్తానికి బ్యాటరీ విషయానికి వస్తే మీడియా అక్కడ చెప్పుకోవాలి ఎందుకంటే వచ్చేది ఫైవ్ థౌజండ్ మిలియాపీ బ్యాటరీ సెటప్ అటు ఎక్కువ కాదు అటు తక్కువ కాదు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా మీకు ఈ రేంజ్లో సరిపోతుంది కానీ ఇవ్వాల్సింది కదా ఫిఫ్టీ ఫైవ్ వాట్స్ ఇవ్వడం లేదు మనకు వచ్చేది అదే ఫార్టీ ఫోర్ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఇక నెక్స్ట్ చూస్తే మెయిన్గా పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీకు సింపుల్గా చెప్పాలంటే ఈ మొబైల్ విషయానికి వస్తే ట్రై యాంగిల్ పర్ఫార్మెన్స్ని మీకు ఆఫర్ చేస్తుంది అంటే మూడు దిక్కుల నుండి కూడా పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎస్పెషల్లీ ఎందుకు అంటే ఈ మొబైల్లో మనకు వచ్చేది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ సెవెన్ సెవెంటీ ఎయిట్ జీ చిప్ మీకు సింపుల్గా చెప్పాలంటే ఈ చిప్సెట్ ఆల్రెడీ ఇండియా మార్కెట్లో చాలా మొబైల్స్లో ఉంది దీని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పూర్తిగా సిక్స్ నానోమీటర్స్ చిప్సెట్ అది కూడా టూ పాయింట్ ఫోర్ గ్యాచ్ ఆక్టకో ప్రోసర్ అడ్నో జీపి మల్టీటాస్కింగ్ హెవీ పర్ఫార్మెన్స్ గేమింగ్కి పర్ఫెక్ట్ దాంతోపాటు లాగ్ మీకు ఉండదు ఇంకో ముఖ్యమైన విషయం హీటింగ్ ఇష్యూ ఈ చిప్సెట్లో మీకు కనిపించదు ఎందుకంటే వచ్చేది సిక్స్ నానోమీటర్ చిప్సెట్ అదేవిధంగా బ్యాటరీ మేనేజ్మెంట్ తోపిది మొత్తానికైతే ఒక పర్ఫెక్ట్ ఈ ప్రైస్కి ఈ చిప్సెట్ ఖచ్చితంగా జస్టిఫై చేస్తుంది హండ్రెడ్ పర్సంటేజ్ ఎందుకంటే మొబైల్ ప్రైస్టాక్ విషయానికి వస్తే బిలో ట్వంటీ ఫైవ్ కిలో వస్తుంది కాబట్టి ఈ ప్రైస్లో ఈ వర్త్ సెట్ వర్తిటంతే దాంతోపాటు ఈ మొబైల్లో మనకు ర్యామ్ వేయం అండ్ ప్రైస్టాక్ విషయానికి వస్తే ఈ మొబైల్లో మనకు బేస్ వేరియంట్ ఉండేది ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ దాంతోపాటు ఈ మొబైల్లో మనకు సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఆప్షన్ ఇవ్వడం లేదు అంటే బేస్ వేరియంట్ ఎంత ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ దాంతో పాటు ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కూడా ఆఫర్ చేస్తున్నారు దాంతో పాటు హయ్యర్ వేరియంట్ ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ ఇంకో ముఖ్యమైన విషయం హయ్యర్ వేరియంట్లో మనకు పూర్తిగా ఫోర్ జీబీ వర్చువల్ ర్యామ్ ఎక్స్పాన్షన్ ఈ మొబైల్ ఆఫర్ చేయబోతుంది గమనించారా దాంతోపాటు ఆ మొబైల్ యొక్క ట్యాగ్ విషయానికి వస్తే ఎబో ట్వంటీ ఫైవ్ కేలో మీకు ఖచ్చితంగా లభిస్తుంది ఎందుకంటే వచ్చేది ట్వెల్వ్ జీబీ ర్యామ్తో మొబైల్ మీకు వస్తుంది దాంతోపాటు మెయిన్ విషయం ఈ మొబైల్ ట్రై యాంగిల్ పర్ఫార్మెన్స్ చెప్పాను కదా ఎందుకు అంటే ఈ మొబైల్ మనకు వచ్చేది డిడిఆర్ ఫైవ్ ర్యామ్ దాంతోపాటు యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్తో ఈ మొబైల్ వస్తుంది అందుకే చెప్పింది ఈ మొబైల్ ట్రై యాంగిల్ పర్ఫార్మెన్స్ని ఆఫర్ చేసే మొబైల్ అంటే స్పెషల్గా ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ కోసమే చేయబడిన స్మార్ట్ ఫోన్ రీడింగ్ అండ్ రైటింగ్ స్పీడ్ ర్యామ్ స్పీడ్గా ఉంటుంది దాంతోపాటు వచ్చేది మనకు యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ పూర్తిగా లేటెస్ట్ టెక్నాలజీ ఈ మొబైల్ మీకు ఇన్బిల్డ్ అయి కనిపిస్తుంది చిప్సెట్ విషయానికి వస్తే లేటెస్ట్ సిక్స్ క్యామీటర్ చిప్సెట్ యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ డీడిఆర్ ఫైవ్ ర్యామ్ అంటే పర్ఫార్మెన్స్కి ఇంకేం కావాలి చెప్పండి మల్టీ టాస్కింగ్ అయినా సరే హెవీ గేమింగ్ అయినా సరే తోపి ఇది మొత్తానికైతే పర్ఫార్మెన్స్ కోసమే ఈ మొబైల్ చేయబడింది ఇక నెక్స్ట్ చూస్తే ఈ మొబైల్ యొక్క వయస్ వైస్ విషయానికి వస్తే ఈ మొబైల్ చూస్తే మనకు అవుట్ ఆఫ్ ఇండియా వచ్చింది ఆరిజిన్ ఓఎస్ వన్ పాయింట్ జీరో బేస్డ్ ఆండ్రాయిడ్ ఎలవెన్తో వచ్చింది కానీ ఇండియా విషయానికి వస్తే వచ్చేది ఫన్ టచ్ వాయిస్ ఎలవెన్ పాయింట్ వన్ బేస్డ్ ఆంజ్రాయిడ్ ఎలెవెన్తో మొబైల్ మీకు లభిస్తుంది మొత్తానికైతే మీకు తెలుసు ఓఎస్ విషయానికి వస్తే ఫన్ టచ్ వైస్లో యాడ్వేర్ బ్లూట్వేర్ ఖచ్చితంగా ఉంటుంది కానీ యాడ్వేర్ని నోటిఫికేషన్ని మనం డిసేబుల్ చేసుకోవచ్చు దాంతో పాటు బ్లూట్వేర్ విషయానికి వస్తే కోర్స్ వస్తుంది కానీ చాలా వరకు మనం దాన్ని తీసేయచ్చు అంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు కానీ రావడమే లేకపోతే బాగుంటుంది కదా హెడేక్ కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్క మొబైల్లో ఉండాల్సిందే ఖచ్చితంగా ఉంటుంది ఇక నెక్స్ట్ చూస్తే కెమెరా సెటప్ కెమెరా విషయానికి వస్తే అఫ్కోర్స్ ఈ మొబైల్ కూడా మనకు ఎగ్జాక్ట్గా ఐకూ జెడ్ త్రీ మాదిరిగా ఆఫర్ చేసేది ట్రిపుల్ కెమెరా సెటప్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఈ మొబైల్ కెమెరా విషయానికి వస్తే మరీ ఆసం కాదు మరీ బిలో యావరేజ్ కాదు ఒక మీడియంలో ఒక మీడియా ఒకర్లా ఈ మొబైల్ కెమెరా మీకు కనిపిస్తుంది అంటే ఎగ్జాక్ట్గా ఐకూ జెడ్ త్రీ కెమెరా లాగా ఎందుకంటే ఈ మొబైల్ విషయానికి వస్తే స్పెషల్గా దృష్టి పెట్టింది మొత్తం పర్ఫార్మెన్స్ మీద అది కూడా మీరు తెలుసుకోవాలి ఈ మొబైల్ కెమెరా విషయానికి వస్తే మనకు వచ్చేది రియర్ సైడ్ లో సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ప్రైమరీ కెమెరా విషయానికి వస్తే శాంసంగ్ జీ డబ్ల్యూ త్రీ సెన్సార్తో మొబైల్ మీకు లభిస్తుంది రెండో కెమెరా విషయానికి వస్తే ఎయిట్ ఎంపీ అల్ట్రా వైడ్ ఆంగిల్ మూడో కెమెరా విషయానికి వస్తే టూ మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అదే విధంగా కెమెరా ఫీచర్స్ విషయానికి వస్తే మనకు ఫోర్ కే అప్ టు సిక్స్టీ ఫ్రేమ్ ఫర్ సెకండ్ వరకు సపోర్ట్ చేస్తుంది పాటు నైట్ మోడ్ మీకు ఎలాగో లభిస్తుంది ఇంకో ముఖ్యమైన విషయం ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మనకు రియర్ కెమెరాలో ఆఫర్ చేస్తున్నారు దట్ ఈస్ సూపర్ దాంతోపాటు సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే మనకు పంచోళ్ళు పూర్తిగా పదహారు పిక్సెల్ కానీ సెల్ఫీ కెమెరాలో మనకు ఫోర్కే సపోర్ట్ లేదు దాంతోపాటు సెల్ఫీ కెమెరాలో మనకు ఈఐఏ సపోర్ట్ లేదు అంటే బిలో యావరేజ్ సెల్ఫీ కెమెరా మొత్తానికి రియల్ కెమెరా విషయానికి వస్తే కొంచెం బాగుంది అది కూడా వచ్చేది శాంసంగ్ సెన్సార్తోని ఓవరాల్గా ఇది కెమెరా సెటప్ విషయానికి వస్తే మొత్తానికి మొబైల్ విషయానికి వస్తే ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది పర్ఫార్మెన్స్ కోసం ఈ మొబైల్ ఖచ్చితంగా తీసుకోవచ్చు అంటే గేమింగ్ కోసం మల్టీ టాస్కింగ్ హెవీ పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను దాంతోపాటు ఈ మొబైల్ విషయానికి కెమెరా కోసం తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి థింక్ బిఫోర్ టు బై ఎందుకంటే వచ్చేది మనకు సిక్స్టీన్ మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా దాంతో దాంతోపాటు ట్రిపుల్ కెమెరా విషయానికి కోసం మనకు వచ్చేది సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ అది కూడా శాంసంగ్ సెన్సార్ గమనించాలా సోన్ సెన్సార్ కాదు అయితే కెమెరా కోసం తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఒకటికి పదిసార్లు ఖచ్చితంగా ఆలోచించండి మొత్తానికి మొబైల్ విషయానికి వస్తే చిన్న కాన్ ఏమిటంటే ఈ మొబైల్ యొక్క డిస్ప్లే దాని విషయానికి వస్తే మనకు అట్లీస్ట్ ఎమ్యులేట్ ఇవ్వాల్సింది కానీ ఇవ్వలేదు అదే పాత అవకాయ పచ్చడ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే మనకు ఆఫర్ చేస్తున్నారు మొత్తానికి అయితే మొబైల్ ఇదండి ఈ మొబైల్ గురించి మీరేమంటే తప్పకుండా కామెంట్ చేయండి ఈ మొబైల్ తీసుకోబోతున్నారా వెయిట్ చేస్తున్నారా ఖచ్చితంగా కామెంట్ చేయండి మొత్తానికి ట్యాగ్ విషయానికి వస్తే ఈ మొబైల్ ప్రైస్టాక్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మనకు ట్వంటీ త్రీ ట్రిపుల్ నైన్ లేకపోతే ట్వంటీ టూ ట్రిపుల్ నైన్లో ఇండియాలో మీకు లాంచ్ కాబోతుంది కానీ చైనా విషయానికి వస్తే లాంచ్ అయింది ఇరవై ఒక్క వేల ఆరు వందల రూపాయలకి మొబైల్ అక్కడ లాంచ్ అయ్యింది ఇండియా విషయానికి వస్తే ఖచ్చితంగా మొబైల్ ప్రైస్ పెరుగుతుంది కాబట్టి మ్యాక్సిమమ్గా ట్వంటీ త్రీ ట్రిపుల్ నైన్లో మొబైల్ మీకు కనిపిస్తుంది ఇదైతే ఫైనల్ మొత్తానికి చిన్న వీడియో అండి వెళ్లే ముందు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా వాళ్ళకి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పటి వరకు జై హింద్ మాత్రం